ముఖ్య కార్యకర్త కొప్పినేడు మురళీకృష్ణ. చాలామందిలాగా ముందుకు బయటికి రాకుండా లోపల నుంచి విపరీతం కష్టపడి అన్ని రకాలుగా పార్టీకి అండగా ఉండి ఆరోగ్య రీత్యా లాంటి పరిస్థితుల్లో గురై చనిపోవటం చాలా బాధ కలిగజేసింది. మా అన్నయ్య నాగబాబు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇది చాలా విచారాన్ని ఇచ్చింది. అలాగే పార్టీ కోసం ఇంత బలంగా పనిచేసిన అన్నయ్య చాలా ముఖ్యంలో తను ఒకడు. అలాంటి తను ప్రాణాలు కోల్పోయి ఈ విధంగా చాలా బాధ కలిగించింది. లోపల ఆయన శ్రీమతితో మాట్లాడినా లేదంటే వాళ్ళ అమ్మగారితో మాట్లాడినా నేను వాళ్ళని ఓదార్చే ప్రక్రియలో వాళ్ళు అడుగుతూ వాళ్ళు చెప్తుంది కూడా మీరు గెలవాలి అప్పుడు కానీ అబ్బాయికి ఆత్మశాంతి అంటే వీళ్ళు చెప్తే ఆత్మశాంతి చేకూరుతుంటే నాకు అది నేను చాలా కదిలించేస్తుంది. రాజకీయాలకి మానవత్వానికి సంబంధం లేదని సగటు రాజకీయాలు అయిపోయినాయి కానీ నేను ఇంకా నాకు మనుషులు ఇవన్నీ నేను దీన్ని ఒక ఓట్ బ్యాంక్ గానో లేదంటే ఇది ఒక ఇలాంటి ఓదార్పు దీన్ని ఒక రాజకీయ ప్రక్రియగా చూడను. నేను నా పర్సనల్ ట్రస్ట్ నుంచి నేను ఇచ్చిన 2.5 లక్షలతో పాటు జనసేన పార్టీ నుంచి కూడా మన స్థానిక రమేష్ గారు 1 లక్ష రూపాయలు అందజేస్తా ఉన్నారు. ఇది డబ్బులు ఎంత ఇచ్చినా ప్రాణానికి మనం వెలకట్టలేం కానీ మన పరిధిలో మేము అందరం చేయగలుగుతాం. అలాగే భవిష్యత్తులో వాళ్ళ బిడ్డల చదువుల కోసం గతంలో చెప్పినట్టుగానే అవి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళకి అండగా ఉంటాం. ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ మురళీకృష్ణ గారు ఆత్మకి శాంతి చెప్పారు మనస్ఫూర్తిగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.